పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుని ఎలాగైనా గెలిపించాలనే దృక్పథంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొదటి నుంచి కూడా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సౌమ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి చెదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన పరిస్థితి ఉంది. 2019 ఎన్నికలకు సంబంధించి చెదలవాడ అరవింద్ బాబు ఓటమి చెందినప్పటికీ కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోయడంలో చెదలవాడ అరవింద్ బాబుది అయితే ప్రత్యేకమైనటువంటి పాత్రను చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా 100 రూపాయల ఊపితోనే నరసరావుపేట పట్టణంలో అందరికీ వైద్యం అందిస్తున్నటువంటి ఏకైక డాక్టర్గా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి అయితే గుర్తింపున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకత అయితే కూడగట్టుకున్న పరిస్థితి ఉంది. నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎలాగైనా సరే ఓడించాలంటే దృక్పథంతో నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలు అయితే ఏకతాటి మీద నడుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత చెదలవాడ అరవింద్ బాబు కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చెదలవాడ అరవింద్ బాబుకి ఇటు కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలు అయితే పెద్ద ఎత్తున అయితే మద్దతు పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయంగా డామినేషన్ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గెలుపు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మొదటి నుంచి కూడా సౌమ్యుడిగా నియోజకవర్గంలో గుర్తింపు పొందిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఎలాంటి ఎలిగేషన్ లేకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా చెదలవాడ అరవింద్ బాబుకి సౌమ్యుడిగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నరసరావుపేట పట్టణంలో ఖచ్చితంగా నియోజకవర్గం అయితే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా నరసరావుపేట పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కోసం అయితే పెద్ద ఎత్తున నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారులతో పాటు రియల్టర్లు కూడా పెద్ద ఎత్తున డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి అయితే మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు ఎక్కడ నియోజకవర్గంలో వెంచర్లు వేసినా, వెంచర్లకు సంబంధించి ఎక్కడ కట్టడాలు జరిగినా, కట్టడాలకు సంబంధించి పర్సంటేజుల రూపంలో నరసరావుపేటలో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున వసూలు చేశారని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి అయితే కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత నరసరావుపేట పెద్ద ఎత్తున అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లాల్సిన నరసరావుపేట అభివృద్ధిలో కుంటుపడింది అనేటువంటి అభిప్రాయం అయితే పట్టణ వాసులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే సౌమ్యుడిగా పేరొందినటువంటి, నిజాయితీగా పేరొందినటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఈ నియోజకవర్గానికి కనుక ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఎక్కడా కూడా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేకపోతే పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు కానీ ఎక్కడా కూడా వాళ్ళు పర్సంటేజీల రూపంలో ఎమ్మెల్యేకి సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా అవ్వదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరికి అయితే వచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కనుక చూస్తే చెదలవాడ అరవింద్ బాబుని ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా గెలిపించాలనేటువంటి లక్ష్యంతో నియోజకవర్గంలో కూడా అందరూ కూడా ఏకతాటి మీద ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది.